కాఫీ పొంగి వచ్చేసింది. మనం కాఫీ పోసుకుందాం ఇంకా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాం. ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ అనేది మాకు మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే ఇస్తుంది. నువ్వు చెప్పున్నానా? అను ఊరు పోతున్నావా నువ్వు? ఏ ఊరు పోతున్నావారు? చెట్టపల్లికి పోతున్నావా? వాళ్ళకి చెప్పు, చెట్టపల్లికి పోతానా అండి? అను ఎప్పుడు పోతున్నావు? సాయంత్రం పోతున్నాడంట మా వాడు చెట్టపల్లికి. అవునా? సాయంత్రం పోతున్నావా చెట్టపల్లికి? సరేనా, ఎందుకు పట్టుకోవడము? నువ్వు మాట్లాడు. చాలా మంది ఏమడుగుతున్నారంటే అర్మాన్తో మాట్లాడిపి అక్క, చాలా రోజులు అయింది కదా, మీ అర్మాన్ గడు బాగుంటాడు, ఆ పొట్టిగుంటాడు, పొట్టిగుంటాడు మీ అర్మాను, ఆ బుగ్గ సుక్క పెట్టుకుంటాడు, ఆ బాగా మాట్లాడతాడు అని అంటున్నారు నాన్న. నువ్వేమంటావంటే అందరికి హాయ్ అను. చూడు, అందరికి హాయ్ అను. సో అర్మాన్తో మాట్లాడిపించక్క అని చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ లలో. సో వాడు ఏమైపోయినాడంటే ఈ మధ్యన వాడు పెరిగిపోయి వాడికి తెలివి వచ్చింది అనమాట. వాడికి తెలివి వచ్చి వాడు కెమెరా ముందర ఉండడం లేదు, చూడండి ఇట్లా ఎకరాలని పడుతున్నాడు. సో అందుకే నేను వాడిని తీయలేకుండా వీడియోలో. వాడు హాయ్ చెప్పురా అంటే నాతో నానాకమైన సాహసాలను చేయించుకుంటున్నాడు కదరా. నేను రానండి అను. నేను మాట్లాడనండి, మీరు అడగాకండి. మీరు అడగాకండి అను. ఎలా ఉన్నారు? గట్టిగా ఎలా ఉన్నారు అను. అను నాకు రావడంలో మాట్లాడిపించి అప్పుడు మాదిరి అప్పుడు పిల్లోడు ఏం చెప్పినాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? తిన్నారా? మా అక్క బడి పోయింది, ఇంకా రాదు, మేమే పోతాం, మేమే పోతాం ఊరికి. ఎప్పుడు పోతావు అంటే వాళ్ళు ఏం చెప్తావు? ఎప్పుడు పోతావు ఊరికి? సర్లే, ఊరికి ఎప్పుడు పోతావు? మా అర్మాన్ గారి కింద పడినాడు ఇడా నిన్న తాపం మీద నుంచి. చూడండి అబ్బు దెబ్బ ఎట్లా లేసిందో, అంత కమిలిపోయింది పెదవెంత ఎర్రంగా. సరే నాన్న, వాళ్ళకి చెప్పు కింద పని అని. ఎట్లా పని కింద వాళ్ళకి చెప్పండి. అబ్బు వచ్చిందండి అని. ఏడ పన్నావు కింద చెప్పు. ఏడ పన్నావు? మానలో పన్నాడంట, వానలో పన్నాడంట. నిన్న ఈవినింగ్ వర్షం పడింది, వర్షంలో పన్నాడంట కింద. అవురా, ఎట పన్నావరు? ఆ తాత పన్నావా? నువ్వు డాన్స్ చేసావారు? వేచావా? ఏం పాటకు వేచావు? దిన్నక వేచాడంట. దిన్నక అంటే జింతక్క సాంగ్ ఉంది చూడండి దమ్మక సినిమాలో, దానికంట దిన్నక అంటాడు వానికి. రాక ఏం పాటకు రా? వేచావా? అరు దిన్నక పాటకు ఎట్లా డాన్స్ చేసావు బై? కాదు అర్మాను, మన సెట్రపల్లి ఎవరున్నారు? ఎవరున్నారు సెట్రపల్లిలో? ఎవరు? ఎవరు? ఆమె అడుకుపోయిందిలే కాని. నీకు అమ్మ కావాలా నేను కావాలా, నాన్న కావాలా నేను కావాలా? అమ్మ నాన్న. ఒక పేరు చెప్పు. చూడు ఇది అమ్మ, చూడు ఇది అమ్మ, ఇది నాన్న. ఎవరు కావాలా? ఎవరు కావాలా? అది నాన్న, అది అమ్మ. ఎవరు కావాలా? ఒక కేలు పెట్టుకో. ఇది అమ్మ. రెండు కాదు ఒకటి పెట్టుకోవాలా? ఇది అమ్మ, ఇది నాన్న. ఎవరు కావాలా? అమ్మ కావాలా నాన్న కావాలా? ఇరా ఇరా
ఇది అమ్మా, ఇది నాయన. ఎవరు కావాలా? ఇది అమ్మా. ఇది అమ్మ. అమ్మ కావాలా? ఇది నాన్న. ఎవరు కావాలా? చెప్పలేదు. ఎవరు కావాలని పాప నా కొడుక చిట్టి అడిగిపోయింది నాన్న. వాళ్ళతో అంట మాట్లాడు నువ్వు. వాళ్ళకి చెప్పు బడికి పోయిందండి అని. నేను చెప్పాలంట బడికి పోయిందని. కాదు నానా, లైక్ చేయండి అను. నానా లైక్ చేయండి అను బా. చూడు అను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంత నీకు ఇష్టమైన పాట ఏం పాట రా అరు. నీకు ఇష్టమైన పాట ఏం పాట? దడ్డు పాట. దడ్డుమా. నా పేరు ఏం పేరు? దడ్డు. అనూష. దడ్డుమా. నా పేరు అనూష. నీ పేరు? అరే నాతో మాట్లాడంట వాడు. ఇంద్రా నాతో మాట్లాడవా? ఏమి ఏం రా? పలుకురా, నీతో టీల్ అంటాడు వాడు. అవురా. ఏందిరా ఇక్కడ కాపీ ఎవరికి కావాలా? చేతులు ఎత్తండి. కాపీ ఎవరికి కావాలా? కాఫీ కావాల్సిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి కావాలబ్బా కాఫీ? చేతులు ఎత్తకుండా నేను కాఫీ పోయాను. చేతులు ఎత్తితేనే పోచ్చా. ఎవరికి కావాలా కాఫీ? ఎవరికి కావాలరా కాఫీ? నీకు కావాలనా? నీకు కావాలనా కాఫీ కావాలనా? చేతులు ఎత్తు కాఫీ కావాలంటే. కాంజిపో అంట. టైం కాలే రంగా, టైం కాలే. టైం కాలే. ఎరగదు టమాటాలు కోసినావమ్మా? ఏమి ఇంకా మూడున్నర కదా. మరి కాఫీ కాంచమంటారా? అడేడు కాంచమంటావా? అయితే నాతో పండు చెయ్యి. నీతో పండు మాను. నాతో పండా? వాళ్ళు చాలా మంది అడిగారండి, చాలా నెలల నుంచి అడుగుతున్నారు. మీ అర్మాన్తో మాట్లాడిపించాక ఫస్ట్లో బాగా మాట్లాడిపిస్తున్నావు, ఇప్పుడు ఏమైందని. ఇప్పుడు వీడు పెద్ద అయిపోయినాడు అనమాట, ఎవరి మాట వినడు. అందుకే నేను మాట్లాడించలేకపోతున్నాను. ఇప్పుడు డెమో వీడియో చేస్తాను. నాకు ఎప్పుడు ఇదో నేను మాట్లాడిపించే సాహసం చేయను నేను. ఇప్పుడు కాఫీ కావాలంట పోస్తా పోయి. కాఫీ పెట్టాలంట మా వాడికి. ఇదే కాఫీ మార్నింగ్ కాంచుతుంది అమ్మ, ఇదే ఉంటుంది ఈవినింగ్ వరకు. కొద్దిగా సెగ పెట్టి ఇంకా తాగేదే కాఫీ. పోయి చాలా చెత్తగా ఉంది కదా, కడగాలబ్బా. కెమెరా పట్టుకుని గీకేకి రాదు నాకు. అమ్మ వచ్చింది అట్లా. ఎక్కువ మంట పట్టించింది మా అమ్మ. నేను కొద్దిగా పెట్టుకుంటున్నాను గ్లాసులో. ఒక హ్యాండ్తో ఎంతమంది చేయగలరో చెప్పండి నాకు. ఇదే కాఫీ ముగ్గురం తాగాలి, నేను వాడు మా మమ్మీ. సరే అండి చెప్పండి. ఏం చేసినావో ఏమో కానీ ఇది వీడియో రికార్డ్ అయ్యేటప్పటికి కిక్ అంటది, అది రావడంలా. ఎదవా చూడు, మా అర్మాన్ లావ్ అయినాడు కదా. కామెంట్ చేయండి ఒకసారి, కూ పట్టింది అర్మాన్ బాగా తిని. కాఫీ పొంగు వచ్చేసింది, మనం కాఫీ పోసుకుందాం ఇంకా. సో కాఫీ పోసుకుందాం. అదే అదే కాఫీ పోసుకుంటుంది ఇదిరా.
సాకరాయిదవా మా అమ్మ ఏం చేస్తుందంటే ఇట్లా కొడుతుంది చూడండి ఈ కాఫీ మేము ముగ్గురం తాగాలి అట్ట పారా పిల్లి మొక్కమడా కాఫీ ఈడు మళ్ళా పాలు కాక మళ్ళీ కాఫీ తాగుతున్నాడు వాడు వాడే నాకు కాఫీ పోయి అంటున్నాడు మా కాఫీ చూడండి అది మా అమ్మకి ఇది మాకు మారుమాను కనుక ఇది ఈ కాఫీ కోసం ఇంకా పొయ్యి పొయ్యి అంటాడు పొరపాటున మేము వానికి పొరపాటున వాణి మేము సల్లగా చేసి ఇచ్చి మళ్ళీ వెనకాల తవ్వుదామని అనుకుంటే ఏటు గుటికి గుటికి ఇది 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 నాకు అది నీకు సరేనా నేను తాగి నీకు సలాగ్ చేసి ఇచ్చాలే సరేనా ఓకేనా చూడండి ఎలాగోలా మా కాఫీ తాగేసినాము ఇంకా వాడి కాఫీనే ఉంది ఎట్లుందిరా కాఫీ సూపరా సరే అయితే సో ఇక్కడ బండికి మా అమ్మ ఎర్రగడలు వస్తుంది అనమాట సరిపోతాయి టమాటోలు ఎంత మా రేటు కేజీ వేమో నేను 90 కదమ్మా టమాటాలు రేటు ఆకాశాన్ని దాటేస్తున్నాయి అనమాట మా అమ్మకి భయం వేస్తుంది బండి పెట్టాలంటేనే బొరుగులు అనేది వ్యాపారం తగ్గిపోయినా కూడా అమ్మ బండి ఎత్తిపెట్టి పాలిస్ పప్పు చేయని పని పోతారు తప్ప నీకు ఇంటికాడ కూర్చోదు నాయన ఊరికే అర్థమైందా బొరుగులు బండి వద్దా మళ్ళీ పప్పు చేయని పోనీ అంటావా సరే టమోటా పండ్లు మొన్న కేజీ 90 ఉన్నాయి మళ్ళీ 110 వచ్చింది మళ్ళీ 120 వచ్చిందంట బండి పెట్టినాకే చాలా భయం వేస్తుంది మా అమ్మకి అటని పెట్టుకోకుండా ఉండదు ఖచ్చితంగా పెడతాది